సో గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా సో మళ్ళీ మనం డానీస్ పెట్స్ అండ్ కెనల్ షాప్ కి వచ్చినాం అన్నమాట ఈ షాప్ వచ్చి మనకి బంజారాయిస్ లో ఉంటుంది లాస్ట్ టైం కూడా ఇక్కడ మనం వచ్చినాం అండ్ లాస్ట్ టైం కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పప్పీస్ చూసినాం అన్నమాట సో ఈసారి కూడా మనకి న్యూ పప్పీస్ రావడం జరిగింది కాబట్టి మనతో పాటు డానీ అన్న ఉన్నారు కంప్లీట్ డీటెయిల్స్ విత్ ప్రైస్ కూడా మనకి చెప్పబోతున్నారు అన్నమాట ఈసారి అయితే అన్న హలో ఎలా ఉన్నారు గుడ్ ఐమ్ ఆల్సో డూయింగ్ గుడ్ చాలా రోజులతో కలిసినాం హ్యాపీ సో అన్న వాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పప్పీస్ యు ఆర్ గోయింగ్ టు షో టుడే ఈరోజు షిట్జు టాయ్ పర్డల్ మాల్టీస్ ఓకే గోల్డెన్ రిట్రీవర్ అండ్ సైబెరియన్ హస్కీ లాబ్రడోర్ సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం విల్ గో విత్ యాజ్ యూజువల్ షిట్జు షిట్జుతోనే బోని చేద్దాం మనం హైదరాబాద్లో ఈ మధ్య ఎక్కడ చూసినా మనకి షిట్జుదే కనిపిస్తున్నాయి అనమాట ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా షిట్జుస్ ఉన్నాయి ఏ ఇంట్లో వెళ్ళినా షిట్జుస్ ఉందన్నమాట అంత పాపులర్ అయిపోయింది షిట్జు బ్రిడ్జ్ సో కాబట్టి మనం షిట్జు బ్రిడ్జ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రైస్ అన్నతో మాట్లాడి తెలుసుకుందాం హలో అన్న హాయ్ బ్రో అగైన్ వన్స్ అగైన్ వెల్కమ్ టు యూ సో అన్న షిట్జు అందరికీ తెలుసు లైక్ చాలా పాపులర్ అయిపోయింది అనమాట ఎస్పెషలీ సిటీస్లో అపార్ట్మెంట్స్లో ఎక్కడ చూసినా మనకి షిట్జుస్ కనిపిస్తున్నాయి సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ ఎందుకు ఇంత స్పెషల్ అయిపోయింది పప్పీ రీజన్ ఏంటంటే బికాస్ షిట్జు డజన్ షెడ్ అండ్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండదు ఎక్కువ కాదు చాలా 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 తక్కువ ఉంటుంది చాలా అంటే చాలా 1% or 1-5% కంపేర్ టు అదర్ బ్రీడ్స్ ఇంకోటి ఏంటంటే చిన్న బ్రీడ్ కాబట్టి వీ కెన్ కీప్ అపార్ట్మెంట్ లైఫ్ కాబట్టి వీ కెన్ కీప్ ఇట్ ఇన్ చిన్న స్పేస్ ఎక్కువ స్పేస్ అవసరం లేదు మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు వాకింగ్ ఎక్కువ లాంగ్ వాక్స్ అవసరం లేదు సో షెడ్డింగ్ ఉండదు ప్లస్ ఈజీ టు మెయింటైన్ చిన్న బ్రీడ్ కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు డజంట్ రిక్వైర్ లాంగ్ స్పేస్ సో అందుకే పీపుల్ యు ప్రిఫరింగ్ దిస్ షిట్జుస్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి ప్లేఫుల్ ఉంటుంది అన్నెసెసరీగా నాయిస్ చేయదు కాబట్టి సో పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు షిట్జు చెప్పినట్టు అంటే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది అని చాలామంది కూడా చెప్తుంటారు ఈజీ మరీ అంత ఈజీ కూడా ఏం లేదు అండ్ ఈజీ అనగానే ఇట్లా ఏదో తెచ్చి పెంచగానే అట్లా ఫుడ్ పెట్టగానే కాదు ఫర్ ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు గ్రూమ్ ఇట్ గ్రూమ్ అంటే కోమ్ తీసుకొని డైలీ ఒకసారి మంచిగా నీట్గా గ్రూమ్ చేస్తే మ్యాచ్ పడాయి ఇఫ్ యూ ఓంటలో అంటే ప్రాపర్ గ్రూమ్ అంటే ఒక మీరు కోమ్ చేయలేదనుకోండి వాటర్లో కూర్చున్నా కూడా మ్యాచ్ పడుతుంది అదొక డ్రాబ్యాక్ ఇది సో వాటర్లో ఎప్పుడు ఆడడం అక్కడి నుంచి మనం క్లీన్ చేయకపోతే అప్పుడు దెర్ ఇస్ అ మెయింటెనెన్స్ ఉంటుంది ఫర్ అనేది యూ నీడ్ టు గ్రూమ్ ఇట్ మనం కూడా అయినా హెయిర్ మంచిగా చూసుకుంటేనే ఇట్ లుక్స్ గుడ్ కదా సో దానికి ఇది ఒకటి ఉంటుంది వర్క్ అండ్ అన్న జనరల్గా ఏ ఏజ్లో పప్పీ బై చేయాలన్న జనరల్గా జనరల్ మినిమమ్ 40 డేస్ 40 డేస్ to 2 months ఇన్ బిట్వీన్ సో ఏ షాప్లో వెళ్ళినా మనం 45 డేస్ మినిమమ్ 40 డేస్ ఓకే 45 డేస్ మినిమమ్ 40-45 డేస్ తీసుకోవాలి 40 డేస్ ఇస్ ఐడియల్ ఇంకా 45 డేస్ ఇంకా మంచిగా అదర్ న్యూట్రిషన్ ఇస్ మస్ట్ అండ్ షూర్ ఎందుకంటే తల్లిపాలు మంచి తాగితే బలంగా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండా చిన్న పప్పీస్ తెచ్చు చిన్న పప్పీస్ చాలామంది కాల్ చేసి అడుగుతారు మాకు చిన్న పప్పీస్ కావాలి 20 డేస్ పప్పీస్ 25 డేస్ మేము మేము చెప్తామో అలా తీసుకోవద్దు ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూస్ జ్వరం కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రాగా వస్తే సస్టైన్ కాదనమాట దీనికి అది తట్టుకోలేదు సో మినిమం 40 డేస్ మదర్ మిల్క్ ఉండాలి అది మాత్రం మీరు తీసుకోవాలి 40 డేస్ కన్నా తక్కువ తీసుకోకండి ఓకే చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది ఎందుకంటే కొన్ని షాప్స్లో 25 డేస్ పప్పీస్ 30 డేస్ పప్పీస్ కూడా అమ్ముతుంటారు నాట్ ఓన్లీ షాప్ ఓన్లీ షాప్స్ బయట కూడా అమ్మేస్తారు ఎందుకంటే వాళ్ళు జల్దీ అమ్మేస్తే దే వాంటెడ్ టు మేక్ ఎ క్యాష్ జనరల్గా లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డౌట్స్ అంటే షిట్జుకి ఫుడ్ గురించి కూడా చాలా మంది ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేస్తుంటారు అన్నమాట అంటే వాళ్ళు తినేది అదే పెట్టేస్తుంటారు అలా చేయడం అలా తప్పు మనం తినేది ఉప్పు కారం ఉంటుంది వీటికి పడదు ఓకే సో వాటికి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఓకే గ్రేప్స్ అలాంటివి అవి ఇవ్వకూడదు చాక్లెట్స్ ఉంటాయి అవి ఇవ్వకూడదు సో ఎవరైతే క్లయింట్స్ వస్తున్నారో మేము ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ఏమేమి ఫుడ్ ఇవ్వాలి ఏమేమి ఫుడ్ ఇవ్వద్దు ఎట్లా కేర్ తీసుకోవాలి వ్యాక్సినేషన్స్ ఎప్పుడు డీటెయిల్స్ ఇస్తాం డివార్మింగ్ డీటెయిల్స్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ ఫర్దర్గా దెన్ ఇఫ్ దే నీడ్ అ వెటర్నరీ డాక్టర్స్ నంబర్స్ కూడా విల్ గైడ్ దమ్ అంటే ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు అక్కడ నియర్ బై వెటర్నరీ గుడ్ వెట్స్ విల్ రికమెండ్ దమ్ అక్కడ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం నేను ఇచ్చేటప్పుడు విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం అన్నమాట పప్పీస్ గురించి ఎట్లా టేక్ కేర్ చేసుకోవాలి తీసుకోవడమే కాదు కదా సో మీరు గైడ్ బుక్ కూడా ఇస్తారు అది కూడా ఉంటుంది డైట్ కూడా చెప్తాము ఒక షీట్ టైప్ ఇస్తాము ఎందుకంటే తీసుకోవడమే కాదు కానీ దాని గురించి కొద్దిగా విల్ షేర్ నాలెడ్జ్ ఎట్లా పెంచాలి ఏం పెంచాలి ఒక మేము చెప్తాం రిగార్డింగ్ దట్ షీట్ ఇస్తాము ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా కొంచెం కానీ ఫుడ్ గురించి కొంచెం బేసిక్గా చెప్పాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటారు మీరు ఫుడ్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే హార్డ్గా ఉంటుంది మనం తినేది
ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా సాఫ్ట్ ఇస్తాము ఉగ్గులాగా సేమ్ ఇందుకి ఒక చిన్న బేసికల్ స్టార్ట్ గా 40 డేస్ నుంచి ఏంటంటే సెర్లాక్ కైండ్ ఆఫ్ సెర్లాక్ బేబీ సెర్లాక్ ఉంటుంది పప్పీ సెర్లాక్ బేబీ సెర్లాక్ ఇవ్వచ్చు ఆఫ్టర్ దట్ పప్పీ ఫుడ్స్ ఉంటాయి సో ఈజీ డైజెషన్ ఉంటుంది ఇప్పుడు మనమే ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ఇమీడియట్లీ ఇస్తే ఇట్ ఓంట్ డైజెస్ట్ అన్నమాట ఓకే సో కపుల్ ఆఫ్ మంత్స్ ఏమైనా ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది ఒక 2-3 మంత్స్ ప్యాకెట్ ఫుడ్ ఇచ్చేసి ఒక మెల్లగా స్లోగా మనం హోమ్ మేడ్ ఫుడ్ కొద్దిగా పెద్దగా కాగానే 4-5 మంత్స్ తర్వాత we can start homemade food slowly homemade food lo doubt endante na chaala mandi mi cheppinattu home food homemade food kuda pettochu kani that is after 5-6 months antunnara 5-6 months tha but adi kuda again spicy ga spicy eppudu pettavaddu mana exactly idi ga no salt no masala no mirchi no spicy masala lu uppu kaaramu ivanti vitki ippudu kaadu life long iyoddu adi and last lo anna price chaala important prices are depends on quality okay క్వాలిటీ అండ్ మార్కెట్ కండిషన్స్ అలా ఉంటుంది అండ్ బేసికల్గా ఏంటంటే చాలాసార్లు చెప్పిన ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేది ఉండదు కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్న రేట్లో దోసుకున్నట్టు దోసుకుంటుండు హెవీ ప్రైజెస్ పెట్టేసి అట్లా అని చెప్పేసి అమ్మేటోడు కూడా ఏం చేస్తున్నారు అంటే క్రాస్ బ్రీడ్ కూడా ప్యూర్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు సో ఎండ్ ఆఫ్ ద డే ఎట్లయిపోతుందంటే క్లయింట్స్కి ఎక్కడ ఏంటి అని ఒక డౌట్ వస్తుంది ఏంది ప్యూర్ ఎట్లా ప్యూర్ ఎట్లా ఉంటుంది ఐ వాంటెడ్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఎక్కడన్నా తీసుకోండి కాకపోతే సీ దిస్ ఫీచర్స్ ఈ నాజిల్ ఉంటుంది కదా ఈ నాజిల్ అనేది ఇట్లా బయటికి రావద్దు ఇట్లా లోపలికి ఉండాల నాజిల్ దిస్ ఇస్ ఐడిల్ దిస్ ఇస్ ఇది ఓకే కొద్దిగా ఇంత వస్తే పర్వాలేదు కానీ 1-2 ఇంచెస్ బయటికి ఉన్నది అనుకోండి దట్ ఈస్ డెఫినెట్లీ లాస్ అక్రాస్ ఓకే ఇప్పుడు మీకు ఇది తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కడ కొన్నా కూడా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇది ఒకటే కాదు చాలా రీజన్స్ ఉంటాయి అది ఒకటే దానివల్ల కూడా కాదు కోట్ ఉంటుంది అనటామ్ ఉంటుంది హెడ్ సైజ్ ఉంటుంది చాలా ఉంటాయి ఇందులో సో ఎక్కడ తీసుకున్నా కూడా కొద్దిగా జాగ్రత్త చూసి తీసుకుంటుంది పప్పీస్ చూడగానే క్యూట్ ఉంటాయి అని దాన్ని దాన్ని తీసేసుకుంటారు పెరిగినాక అది మిక్స్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్స్ వెళ్తాయి అంటే అది కూడా కుక్కలే కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా 20,000 ఇప్పుడు ప్యూర్ బ్రీడ్కి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంది 25,000 ఉంది మీరు 25,000 పెట్టి 20-25,000 పెట్టి మీరు క్రాస్ బ్రీడ్ తెచ్చుకుంటే మీరు మోసపోయినట్టే కదా క్రాస్ బ్రీడ్కి అంత వర్త్ ఉండదు సో అది చెప్తున్నా అదైనా కూడా పప్పీసే అవి కూడా ఒక జీవులే కాకపోతే మీరు అంటే బయట కొన్ని క్రాస్ బ్రీడ్స్ కి తక్కువ ప్రైస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రైస్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు పీపుల్ ఏమనుకుంటారు అంటే అరే వాళ్ళు ఆ ప్రైస్ అమ్ముతున్నారు 15,000లో వస్తాయి కదా అంటే వస్తాయి ఎందుకు రావు 15,000లో కూడా వస్తాయి కాకపోతే అది పెరిగినాక దాని ఒరిజినాలిటీ బయటపడదు ఎందుకు అమ్ముతున్నాడు ఇప్పుడు 15,000కి ఇస్తున్నా తక్కువలు ఇస్తున్నా అంటే ఎందుకు ఏదో ఒక ప్రాబ్లం అంటే డెఫినెట్ బికాస్ ఆఫ్ ఉంటేనే కదా తక్కువకి ఇచ్చాడు అండ్ దానికి ముక్కుయే కాకుండా కలర్ డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా కళ్ళు డిఫరెన్స్ ఉంటుంది కోటలు కలర్స్ అట్లా ఏమి ఉండదు కలర్స్ చాలా షేడ్స్ ఉంటాయి ఇందులో చాలా బాగా చాలా షేడ్స్ బ్రౌన్ బ్లాక్ అండ్ ట్రై కలర్ ఉంటుంది కలర్ ఒకటే కాదు కోట్ ఉంటుంది కోట్ అండ్ ఇట్ షుడ్ నాట్ రఫ్ కోట్ ఇట్లా హెయిర్ ఫాల్ ఉండదు వీటికి హెయిర్ ఫాల్ ఉండదు మీరు ఎంత లాగినా కూడా ఇట్ వోంట్ కమ్ అన్నమాట చాలా తక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా తక్కువ మైల్డ్ ఉంటుంది అంటే ఐడియల్ పెట్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ చూసినా అన్న అసలు షిట్జు 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 చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది చాలా ప్లేఫుల్ ఉంటుంది మెయింటెనెన్స్ కంపేర్ టు బిగ్గర్ బ్రిడ్జ్ ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ తీసుకోండి ఎగ్జాంపుల్ గా పెద్ద పెద్ద బ్రిడ్జ్ తీసుకుంటే దానికి వాకింగ్ కావాలి దాని ఫీడింగ్ మెయింటైన్ చేయాలి సో కంపేర్ టు వేర్ ఆస్ ఇట్స్ ఈజీ టు హ్యావ్ ఎ కంపానియన్ ఎవరికైతే పెంచుకోవాలి అని అనుకున్న వాళ్ళకి దిస్ విల్ బి గుడ్ ఇప్పుడు మన చూస్తున్న వ్యూవర్స్ లో హూ ఇస్ దిస్ పప్పీ ఫార్ అంటే మీరు ఏమంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కైండ్ ఆఫ్ పీపులే షిజు తీసుకుంటే బెటర్ అని బేసికల్గా ఏంటంటే ఎక్కువ వాకింగ్ బయటకి ఎలా తీసుకునే వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ అయినా చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్న కిడ్స్ వాళ్ళతో కూడా మంచిగా ఉంటుంది వాళ్ళు తీసుకోవచ్చు అపార్ట్మెంట్స్లో కూడా ఎక్కువ హ్యూజ్ స్పేస్ అవసరం లేదు కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జర్మన్ షెఫర్డ్ పెంచుకోలేరు ఎందుకంటే ఇట్ విల్ బాక్ ఓకే సమ్వన్ కమ్స్ ఇట్ మేక్ నాయిస్ సో అది సెట్ కాదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇది సో లేడీస్కి మెయిన్గా లేడీస్కి లేడీస్ ఎందుకంటే పెద్ద డాగ్ తీసుకెళ్తారు బయటికి వాకింగ్ తీసుకెళ్తుంటే ఇఫ్ ద డాగ్ డ్రాక్స్ వేరే డాగ్ చూసింది అనుకోండి అది దాని మీదకి వెళ్ళడము ఉంచుకొని పోతుంది సో వీళ్ళు కంట్రోల్ చేయరు లేడీస్ సో ఈ బ్రీడ్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇది కంట్రోల్ ఈజీగా టు కంట్రోల్ అనమాట వాళ్ళకి పిల్లలైనా వాళ్ళైనా దే కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ ఈవెన్ చాలామంది కూడా కొంతమంది యుఎస్లో ఉండి కూడా వాళ్ళ పేరెంట్స్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు అంటే దే జస్ట్ దెన్ విల్ సజెస్ట్ దెన్ ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ దూరం వాక్ చేయలేరు
సో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోలేరు. సో సో విల్ సజెస్ట్ దట్ యూజువల్గా వాళ్ళు చాలా మట్టుకు అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళు తీసుకుంటారు, ప్లస్ లేటెస్ట్ కాలేజ్ స్టూడెంట్స్, లేడీస్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అపార్ట్మెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. అట్లానే ఇదేమి లేడీస్ డాగ్ అయితే కాదు, సో ఈవెన్ జెంట్స్ కూడా పెంచుకుంటారు, చాలా ప్లేఫుల్గా ఉంటాయి కాబట్టి. సో తెలిసింది గైస్, హూ ఇస్ దిస్ పప్పీ ఫర్, ఎందుకు అడిగింది? ఫర్ ఎవ్రీవన్, అన్నగతో కొంచెం స్పెసిఫికేషన్ చెప్పిద్దామని. సో సైబరీన్ హస్కీని చూడగానే మనకి ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే ఫెరోషియస్నెస్, ఆ కళ్ళలో మనకి ఫెరోషియస్నెస్ కనిపిస్తుంది, ఆ బ్లూ ఐస్ కనిపిస్తుంటాయి అన్నమాట. బట్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ వెరీ గుడ్ అట్ హార్ట్ అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద ఓనర్స్. సో మనం ఇప్పుడు సైబరీన్ హస్కీస్ గురించి తెలుసుకుందాం. సైబరీన్ హస్కీస్లో టూ టైప్స్ ఉంటాయి, వన్ ఈజ్ స్టాండర్డ్ కోట్, వేర్ ఆ స్టాండర్డ్ కోట్ కోట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ కోట్ ఇది, కోట్ తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఉలి కోట్. ఉలి కోట్ అంటే కోట్ అనేది ఎక్కువ ఉంటుంది, కోట్ ఎక్కువ ఉంటుంది. మీకు అలాస్కన్ మాలమూట్ చూసినట్లయితే ఫర్ ఎక్కువ వస్తుంది, ఆ టైప్లో ఉంటుంది. ఫర్ ఎక్కువ ఉండి బోన్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇంపోర్ట్ పెడిగిరీ, మంచి బ్లడ్ లైక్ పప్పీస్. మీరు బోన్ సైజే కానీ కోట్ కోటే కానీ హెవీ ఉంటుంది. అండ్ ఐస్ యూజువలీ వీటికి వీటికి ఏమొస్తుంది అంటే బ్లూ ఐస్ వస్తుంది, బ్లూ ఉంటుంది, బ్లాక్ ఐస్ ఉంటుంది, అండ్ ఒక బ్లూ ఒక ఆడ్ ఐ ఉంటుంది. ఒక బ్లూ ఒక బ్లాక్ కూడా వస్తుంది, బ్లాక్ కూడా వస్తుంది, బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి వస్తుంది, ఆడ్ ఐస్, దట్ ఈస్ కాల్డ్ ఆడ్ ఐస్. ఇంకోటి బ్రౌన్ ఐస్ కూడా వస్తాయి రెడ్డిష్ కలర్ లో. అంటే డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా? ఎందుకంటే బ్లడ్ లైన్ బట్టి, బ్లడ్ లైన్ దట్ పేరెంట్స్ కి, దన్ గ్రాండ్ పేరెంట్స్ కి బ్లూ. ఇప్పుడు పేరెంట్స్ రెండు పేరెంట్స్ కి బ్లూ ఉన్నా కూడా వస్తుంది, గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడన్నా అక్కడ ఉన్నా కూడా, ఒక దానికి ఆడ్ ఐ ఉన్నా కూడా, వీటికి ఇంట్లో పప్పీస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి ప్రైస్ డిఫరెన్స్, స్టాండర్డ్ కోట్కి ఎప్పుడు తక్కువ ఉంటుంది ప్రైస్, ఎందుకంటే కంపారిటివ్లీ ఉలి కోట్ విల్ బి ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రైజెస్. ఓకే, స్టాండర్డ్కి తక్కువ ఉంటుంది. సో కొంతమంది నేను ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా ఈ నాకు క్లయింట్స్ కాల్ చేసినప్పుడు అడుగుతుంటారు ప్రైస్ ఎంత అనగా, నేను ఎప్పుడు డైరెక్ట్ మంచివియే చెప్తుంటా, మంచి వాటికే. ఎగ్జాంపుల్ ఇప్పుడు తక్కువ ఉంది కదా అని వాళ్ళకు వస్తుంది, బికాస్ ఆఫ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది ప్లస్ స్టాండర్డ్ కోట్ ఉంటుంది, అవి వాటికి డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ కొంచెం క్లియర్ గా చూపెడదామన్నా, ఉల్లి కోట్ అండ్ స్టాండర్డ్ కోట్ డిఫరెన్స్ ఏమి? డిఫరెంట్ మేజర్ వచ్చేసి చూడండి, చూడండి టర్న్ కరో, ఇక్కడ చూసుకోవచ్చు గైస్. విత్ ద ఫర్ ఇట్ లుక్స్ షెబియర్, లుక్ వైజ్ చాలా అవుట్ స్టాండింగ్ వస్తుంది. ఇది చూడండి, ఈ హెయిర్ చూడండి, అది అనమాట డిఫరెన్స్ బేసిక్లీ బిట్వీన్ స్టాండర్డ్ అండ్. సో అక్కడనే బేసికల్ గా ఆస్కి ప్యూర్ బ్రీడ్, ఇది 100% ప్యూర్ బ్రీడ్, ఇది 100% ప్యూర్ బ్రీడ్, కాకపోతే క్వాలిటీ విల్ బి చేంజ్. క్వాలిటీ మేజర్గా అన్ని బ్రీడ్స్ లో కూడా ఏంటంటే క్వాలిటీ అనేది ఉంటుంది, అంటే ఒరిజినల్ లో కూడా క్వాలిటీ ఉంటుందా అని కొంతమంది డౌట్. ఎస్, 100% ఉంటుంది, ఎందుకంటే కొన్ని ఇఫ్ యూ అబ్జర్వ్ కొన్ని డాగ్స్ మస్కులర్ ఉండి, మజిల్ అంటే బోన్స్ పెద్దగా ఉండి, కోట్ ఎక్కువ ఉండి, హైట్ లెంత్ అవన్నీ మ్యాటర్ అనమాట, క్వాలిటీలో అన్ని వస్తాయి. సో కొన్నిటికి కొద్దిగా ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది, ఇప్పుడు బోన్ సైజ్ తక్కువ ఉంటుంది, కోట్ తక్కువ ఉంటుంది, కొన్నిటికి ఇవి అట్లా. అదే క్వాలిటీ బట్టి ప్రైజింగ్ అనేది, అందుకే మీరు ఎప్పుడు ప్రైజ్ అంటున్నారు కదా, నేను అందుకే క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ క్వాలిటీ, ఐల్ రెడీ టేక్ యూ. సో గైస్ నేను గైస్ అడుగుతుంటా అన్న ఎప్పుడు, ఎందుకంటే రేంజ్ చెప్తారన్నమాట, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ చెప్పినా అప్పుడు అప్పుడు ఉల్లి కోట్కి వచ్చేసాను అనుకోండి, స్టాండర్డ్ కోట్ ప్రైస్ చెప్పింది అనుకోండి, అది ఉల్లి కోట్కి వచ్చింది అనుకోండి, ఇప్పుడు దేని ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఇప్పుడు ఉల్లి కోట్ ఉంది, ఉల్లి కోట్ ప్రైస్ చెప్పాలా? అది క్లయింట్ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడు. స్టాండర్డ్ క్లోజ్ ఒకవేళ వీడియోలో నేను స్టాండర్డ్ కోట్ ప్రైస్ కోట్ చేసిన, ఇక్కడికి రాగానే ఉల్లి కోట్ ఉంటారు, ప్రైస్ డిఫరెన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతాడు. సో అప్పుడు వాడు అప్పుడు నా స్టాక్ నా దగ్గర ఏదైతే ఏ క్వాలిటీస్ ఉంటాయో దాన్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతుంటారు ప్రైజింగ్ అనేది. అండ్ ఇంకోటి అన్న, చాలా మందికి సైబరీన్ హస్కీ మెయింటెనెన్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబరీన్ హస్కీ అంటే ఫారెన్ బ్రీడ్ అనుకుంటారు, ఇండియాలో యాక్చువల్లీ పెంచడానికి కరెక్ట్ కాదేమో కూడా అనుకుంటారు అన్న. సో ఫస్ట్ మెయింటెనెన్స్ గురించి కొంచెం చెప్పండి. సి, దీస్ ఆర్ ఇండోర్ బ్రీడ్స్, మీరు బయట కట్టేయడం లాంటిది, బయట పెట్టడం లాంటిది కాదు, ఇంట్లో ఉంటుంది. ఇది ఎట్లా అంటే సూటబుల్ అవుతుంది అని, ఇండోర్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి కంపానియన్ కోసం సూటబుల్. దిస్ ఇస్ నాట్ అ వాచ్ డాగ్, ఇట్స్ అ కంపానియన్. ఎట్లా అంటే ఇంట్లో పెంచుకునే వాళ్ళకి బయట కట్టేయద్దు. అండ్ ఇది చాలా చూడడానికి మాత్రం వైల్డ్ ఫెరోషియస్ లుక్ ఉంటుంది, కానీ ఫ్రెండ్లీ బ్రీడ్. ఇది ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్, ముందు కూడా నేను చెప్పాను. ఇది ఏంటంటే చూడడానికి మాత్రమే అట్లా కొద్దిగా భయంకరంగా ఉంటుంది, కాకపోతే వేరాస్ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కిడ్స్ తోటైనా ఇంట్లోనైనా. మెయింటెనెన్స్కి వచ్చేసి అందరూ ఏమంటారు అంటే, ఎక్స్క్యూజ్ మీ,
మెయింటెనెన్స్ వచ్చేసి వీటికి ఏసీస్ కావాలి అని అంటే ఏసీస్ నాట్ మ్యాండేటరీ, ఓకే, నాట్ మస్ట్. ఇక్కడ బ్రీడ్ అయిన డాగ్స్ కి, ఇక్కడ బ్రీడ్ అయిన ఇండియాలో బ్రీడ్ అయిన డాగ్స్ ను ఇండియాలో మన వెదర్ కి సూటబుల్, అవి సూటబుల్ పెరిగినాయి కాబట్టి దాని పప్పీస్ కూడా వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, వేరే కంట్రీలో చల్లగా ఉంటుంది, అది అక్కడ పెరుగుతుంది, అక్కడ వాతావరణంకి అడాప్ట్ అవుతుంది, అక్కడ అది ఇక్కడ తీసుకొచ్చేసినాం అనుకో దానికి ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు వాటికి ఏసీ అవసరం, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాయి ఏసీ అవసరం లేదు అట్లా అని చెప్పేసి నువ్వు ఎండలో పెడితే తట్టుకోవు. ఓకే, అండ్ సమ్మర్లో మనకే బజాజ్ కాదు, ఈవెన్ ఏ బ్రీడ్కైనా సమ్మర్లో అట్లీస్ట్ కూలర్ మస్ట్, అట్లీస్ట్ కూలర్ మస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో, అండ్ నూన్ టైంలో మనం ఇప్పుడు ఎట్లయినా మనం ఆఫ్టర్నూన్ కాబట్టి అంటే సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో మనం ఆన్ చేసి చేసుకుంటాం కూలరో ఏసీయో, స్పెషల్గా దానికి ఏసీ అవసరం లేదు, స్పెషల్గా వేయడం అవసరం లేదు. మనతో పాటు మన రూమ్ టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి సమ్మర్లో వచ్చినప్పుడు ఏసీ అన్న కూలర్ అన్న ఆన్ చేసుకుంటాం, కూలర్ అట్లీస్ట్ దాంతోపాటు సరిపోతుంది, రూమ్ టెంపరేచర్ ఇస్ ఫైన్, నాట్ దీనికోసం ఇట్లా పెట్టాలి అవసరం లేదు, అది రాంగ్. ఎవరైనా మీకు 100% దేని గురించి అయినా కావాలి అని అనుకుంటే ఎవరైతే పెంచుతారో అస్కి పెంచుకున్నాడు కానీ యూ విల్ గెట్ 100% డీటెయిల్స్. కానీ ఏం తెలియనివాడు ఇవాళ రేపంటే ఏదో అస్కి ఏసీలో పెంచాలా, తెలియనివాడు కూడా మాట్లాడుతుంటాడు, అంటే తెలియని వాళ్ళు కూడా వాళ్ళకు దాని గురించి మాట్లాడేసి దట్ డౌట్స్ ఉంటాయి అది. కాకపోతే యూ కెన్ హ్యావ్ ఇట్ అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఇస్ ఫైన్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగుంటుంది. సో అండ్ అన్న వాకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫ్ కోర్స్ సైబీరియన్ హస్కీ అంటే వాకింగ్ మనం తీసుకెళ్ళాలి బికాస్ ఇట్స్ అ బిగ్ డాగ్ కాబట్టి. సో అన్న జనరల్గా హౌ మచ్ హైట్ ఇట్ విల్ గ్రో అండ్ హౌ మచ్ టైమ్ షుడ్ వి టేక్ ఇట్ ఫర్ వాక్? సీ ద థింగ్ ఈజ్ మీరు ఎంతసేపు నార్మల్గా అయితే ఇట్లా ఏముండదు, ఎంతసేపు ఎంత వాక్ చేసుకుంటే ఇట్స్ అప్ టు యూ. ఓకే, మనం ఎంత వర్కౌట్ చేసి మంచిగా ఒక 1 కిలోమీటర్ పోయినా 2 కిలోమీటర్స్ పోయినా దాంతోపాటు ప్లస్ మనం కూడా వాకింగ్ చేస్తాం, ఓకే, మనకు కూడా ప్లస్సే ఉంటుంది. మీరు ఎంత తీసుకపోయినా ఇంత లిమిట్ అనేది ఏముండదు, మీరు ఎంతనైనా తీసుకపోండి, మీకు టైం ఉంటే 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తీసుకపోండి, పొద్దున 1.5 కిలోమీటర్స్ సాయంత్రం 1.5 తీసుకపోండి, ఎట్లయినా పోటీకి తీసుకెళ్ళాలి, అట్లనే కొద్దిగా రిపండి అయిపోతుంది. సో ఎప్పుడు మనం కూడా వాకింగ్కి వెళ్ళొచ్చు, మనకు కూడా కొద్దిగా మనం కూడా హెల్తీగా ఉంటాం. ఎప్పుడు ఈ పొల్యూటెడ్ బండ్లు కార్లు ఎప్పుడు చూడు ఇదే ఉంటుంది కదా, మనం ఎక్కడ ఎప్పుడు చూడు మోటార్ మెకానికల్ లైఫ్ అయిపోయింది, సో బైక్స్ కార్స్ బట్టి ఎక్కడ షాప్ పోయినా అదే అయిపోతుంది. సో అట్లీస్ట్ వాక్ చేస్తుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం మీరు ప్రతి ఒక్క డాగ్కి వాకింగ్ తీసుకపోతే దట్ షుడ్ బి గుడ్, కానీ ఎప్పుడు తీసుకపోవాలా, ఆఫ్టర్ 4 మంత్సే, అంటిల్ దట్ మీరు తీసుకపోవద్దు, పప్పీస్ని తీసుకపోవద్దు ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత, ఎందుకంటే వ్యాక్సిన్స్ అయినాకనే తీసుకెళ్ళాలి బయటికి వెళ్ళి. ఎందుకంటే చిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కదా, పప్పీస్ కదా చిన్న పిల్లలు కదా, చిన్న పప్పీస్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఇట్ వెల్ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ అన్న కంప్లీట్ మనకి గైడ్ ఇస్తారు అనమాట, వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకోవాలి ఏంటి కూడా మనకి కంప్లీట్ గైడ్ అయితే ఉంటుంది. మేము చెప్తాము అట్ ద సేమ్ టైమ్ వన్స్ యూ టేక్ విత్ అ వెటర్నరీ డాక్టర్ వాళ్ళు ఒక రికార్డ్ పెడతారు, సేమ్ డ్యూ డేట్స్ రాస్తుంటారు, ఎప్పుడైతే ఇచ్చినారో గివెన్ డేట్ రాస్తారు వ్యాక్సిన్స్, నెక్స్ట్ మంత్ ఉంటుంది, ఇనిషియల్గా కొన్ని 3-4 ఉంటాయి, తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటుంది, మధ్యలో డివామింగ్స్ పీరియడ్స్ ఉంటాయి. వాళ్ళు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక దే విల్ టేక్ కేర్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్ పార్ట్, మేము కూడా చెప్తాము అండ్ డాక్టర్ విల్ టేక్ కేర్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్, నథింగ్ టు వరీ రిగార్డింగ్ వ్యాక్సినేషన్, అంటే దాని గురించి అరే వ్యాక్సినేషన్స్ ఎట్లా అవన్నీ అవసరం లేదు. ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే వాళ్ళు ఒక రికార్డ్ పెడతారు, దే విల్ టేక్ కేర్, వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో ఇది 100% ప్యూర్, ఇది 100% ప్యూర్. మీకు తక్కువ రేట్లో కావాలన్నా మీకు ఈ క్వాలిటీ తెప్పించిస్తాము. ఓకే, మీకు రేట్లో తక్కువ అంటే అది కూడా దొరుకుతాయి, అండ్ మీకు మంచిది కావాలన్నా మంచిది ఇస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ నేను 90% ఇవే ప్రిఫర్ చేస్తా, ఇవే అమ్ముతా. ఎవరికన్నా అట్లా కూడా కావాలి, నాట్ ఏ ప్రాబ్లం, నాకు అది కూడా అయినా ప్రాబ్లం, ఇష్టం ఉంటుంది కానీ బడ్జెట్ ఉండదు కాబట్టి గో ఫర్ దాట్. ఎస్, అది కూడా నేను అడిగితే నేను ఐ విల్ గెట్ ఇట్. బట్ కెన్ యూ టెల్ ద ప్రైస్ రేంజ్? సీ ద థింగ్ ఈస్ ఇన్ ది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీకు ఎట్లా అంటే బ్లాక్ ఐస్ ఉంటుంది, నార్మల్ బ్లాక్ ఐస్, అవి యూ విల్ గెట్ ఫర్ 20-25 థౌజండ్. బ్లూ ఐస్ ఉంటుంది 30-35 థౌజండ్ ఇన్ స్టాండర్డ్ కోట్. ఇది వచ్చేసి మీకు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఫీమేల్కి తక్కువ ఉంటుంది, మేల్కి కొద్దిగా డిఫరెన్స్, ప్రైస్ స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇది ఇవి ఉల్లి కోట్స్ ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే, ఇట్ మినిమమ్ రేంజ్ మీకు 38 థౌజండ్ స్టార్టింగ్ నార్మల్. ఓకే, పెట్ క్వాలిటీ అనుకో ఇంకా తక్కువ ఉంటుంది, కానీ నేను పెట్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను. 40-50-55 ఇన్ బ్లడ్ లైన్ బట్టి. దీని పేరెంట్ థాయ్, దీని ఫాదర్ వచ్చేసి థాయ్ ఇంపోర్ట్, ఓకే, థాయిలాండ్ ఇంపోర్ట్ విత్ సర్టిఫికెట్స్. సో దీని క్వాలిటీ అలాగుంటుంది, దీని ప్రైసింగ్ అలాగుంటుంది.
ఇందులో మనం చూస్తామన్న చాలా పెద్ద హైట్ గురు అయి యూనో దే లుక్ లైక్ బిగ్ బిగ్ అలాస్కన్ టైప్ అలాస్కన్ టైప్స్ ఆఫ్ సైబరియన్ అలా కూడా పెరుగుతాయన్నా పెరుగుతాయి పెరుగుతాయి దాని పేరెంట్స్ అట్లుంటేనే పప్పీస్ వస్తాయి అందుకే నేను ఎప్పుడూ చెప్తా క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అనగానే క్వాలిటీ అది తయారీ మనం చేయం బికాస్ ఆఫ్ ద పేరెంట్స్ ద పేరెంట్స్ ఆర్ హ్యూజ్ ఇన్ సైజ్ మ్యాసివ్ ఇన్ సైజ్ హ్యూజ్ హెవీ బోన్ సైజ్ ఉండి మంచి కోట్ ఉంటేనే పప్పీస్ కూడా అట్లనే వస్తాయి సో ప్రైస్ కూడా అందుకే వేరియేషన్ ఉంటుంది సో అవి ఉత్తగా అవి కూడా డాగ్స్ ఇవి కూడా డాగ్స్ ఎందుకు ప్రైస్ వేరియేషన్ అంటే అవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం వి లైక్ పాపం యా దే ఆర్ గెటింగ్ ఫెడ్ సారీ అక్కడ కాదు చాలా అప్పటి నుంచి నిలిచినారు కదా సో యూజువల్గా ఆ క్వాలిటీ కావాలి అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్ కమ్స్ ఫర్ హ్యూజ్ అమౌంట్ కదా మన కరెన్సీలో సో దాని పప్పీస్ తక్కువకు దొరికాయి మంచి క్వాలిటీ ఎప్పుడు గుడ్ ప్రైస్ ఓకే సో లాస్ట్ వన్ హూ ఇస్ దిస్ పప్పీ ఫర్ అగైన్ ఐ యామ్ ఆస్కింగ్ దోస్ హూ హాస్ ఇంట్రెస్ట్ హూ లవ్స్ హస్కీస్ ప్యాషనేట్ హూ వాంట్ కంపానియన్ ఇంట్లో పెంచుకునే వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి మంచిగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలన్నప్పుడు దే కెన్ గో ఇట్ కొద్దిగా మెయింటెనెన్స్ విల్ బి దేర్ కంపేర్ టు అదర్ బ్రిడ్జ్ లిటిల్ బిట్ మెయింటెనెన్స్ ఎందుకంటే కోట్ ఉంటుంది మంచి ఫుడ్ ఇవ్వాలి సో డైట్ మంచిగా ఫుడ్ పెట్టాలి ఏది పడితే అది దీనికి తినదు కొంచెం లిటిల్ బిట్ హయ్యర్ కంపేర్ టు అదర్ బ్రిడ్జ్ కొద్దిగా కాకపోతే ఇట్స్ వర్త్ అండ్ అడరబుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్ లుక్ లైక్ చాలా మంచి అలస్కన్ టైప్ ఉంటుంది ఓకే సో గైస్ విన్నర్ కదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలిసింది ఈరోజు సైబరియన్ హస్కీ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్స్లో అయితే రాయండి సో గైస్ బ్యూటిఫుల్ బీగల్స్ వచ్చేసాయి అన్నమాట కనిపిస్తున్నాయి కదా సో ఫస్ట్ మీకు బీగల్స్ చూడంగానే ఏం గుర్తొస్తుంది చెవులు ఎందుకంటే చాలా చాలా క్యూట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఇంకోటి బీగల్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాయి అంటే మనకు చాలా ఫ్రీ ఫ్రెండ్లీ అండ్ ఆడుతుంటాయి మనతో సో యాక్చువల్లీ వదిలేస్తే ఇంట్లో ఇంకా అసలు మన పండగే పండగ ఎవరికి ఎస్పెషలీ మన దగ్గర పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట బీగల్స్ని అయితే సో అన్న సంథింగ్ అబౌట్ బీగల్ ఫస్ట్ బీగల్స్ ఆర్ వెరీ ప్లేఫుల్ లాయల్ డాగ్స్ అండ్ వెరీ నాటీ టు ఓకే నాటీ ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఎవరికైతే యాక్టివ్ బ్రీడ్స్ కావాలనుకున్నా దే కెన్ గో ఫర్ దిస్ అండ్ హెయిర్ ఉండదు కాబట్టి ఎక్కువ హెయిర్ పెరగదు కాబట్టి గ్రూమింగ్ అవసరం లేదు హెయిర్ కట్ అవసరం లేదు వీటికి హెయిర్ కట్ గ్రూమింగ్ అవసరం లేదు ఇది చాలా యాక్టివ్ బ్రీడ్స్ ఇవి అండ్ హౌ టు నేను ప్రతి దాంట్లో నేను చెప్తుంటా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ప్యూర్ బ్రీడ్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్స్ అనేది పెద్దగా ఉండాలి మీకు చిన్న చిన్నగా ఉండి బీగులు అని చెప్పి అమ్మేస్తారు చిన్నప్పుడు చిన్న ఏజ్ చిన్నది అని అమ్మేస్తారు అది ప్యూర్ బ్రీడ్స్కి పెద్ద ఇయర్స్ పెద్దగా ఉండాలి ఇట్ షుడ్ బి బిగర్ ఓకే ఇయర్స్ పెద్దగా ఉండాలి ఎంత బిగర్ అయితే అంత బెటర్ క్వాలిటీయా క్వాలిటీలో ఇయర్స్ అనేది బీగిల్స్కి ఇయర్స్ పెద్దగా ఉండాలి ఇప్పుడు ఇంత ఉంది కదా ఇంతే ఉంది చో ఇంత పెద్ద బీగిల్కి ఇంత చిన్న చో ఉంది అనుకో అది ప్యూర్ కాదు సో యాక్చువల్లీ ఫేస్ ఉంది చూడండి ఫేస్కి ఆల్మోస్ట్ ఫేస్ కవర్ చేసేస్తుంది ఫేస్ కవర్ చేసేస్తుంది రైట్ ఇక్కడ ఇలా ఇలా కంప్లీట్ ఫేస్ కవర్ అవుతుంది దిస్ ఇస్ ఫీమేల్ ఫీమేల్ చిన్నగా ఉంటాయి క్యూట్గా అండ్ మేల్ ఫీమేల్స్ అందులో ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు బ్లాకిష్ కలర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది ఈ బ్రౌన్ ఉంది ఇది కూడా బ్రౌన్ ఇది బ్లాక్ బ్రౌన్ ఉంటుంది ఫుల్ బ్లాక్ కూడా వస్తాయి పెరిగినాక ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 to 4, 3 to 6 months అప్పుడు ఏమవుతుంది అంటే పప్పీకి షెడ్ అవుతుంది షెడ్ అయినప్పుడు ఇప్పుడు బ్లాక్ చిన్నప్పుడు బ్లాక్ ఎక్కువ ఉంటాయి ఇది బ్లాక్ ఎక్కువ ఉంటుంది బ్లాక్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది వైట్ ట్రై కలర్ ఉంటుంది బ్లాక్ వేరే వై కలర్స్ కూడా వస్తాయి అది బ్లాక్ ఉంటుంది సో పెరిగినాక ఏమవుతుంది అంటే ఈ పార్ట్ అనేది మొత్తం బ్రౌన్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇదంతా బ్రౌన్ అయిపోతుంది సో అరే పెద్దగా పెద్ద బీగిల్స్కి ఏంటంటే బ్రౌన్ ఎక్కువ ఉంటుంది చిన్నప్పుడు బ్లాక్ తక్కువ ఉంటుంది బ్లాక్ ఎక్కువ ఉంటుంది సో పీపుల్ ఏం డౌట్ ఏం చేస్తారు అరే పెద్ద డాగ్స్కి ఏమో బ్రౌన్ ఉంటుంది ఇవేమో బ్లాక్ ఉంది కదా అని ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి నో చిన్నప్పుడు బ్లాక్ ఎక్కువ షేడ్ ఉంటుంది పుట్టినప్పుడు ఫుల్ బ్లాక్ వస్తాయి పెరుగుతున్న కొద్ది బ్రౌన్ షేడ్ పెరుగుతూ ఉంటుంది ఈవెన్ జర్మన్ షెపర్డ్ కూడా అంతే చిన్నప్పుడు బ్లాక్ కోట్ ఎక్కువ ఉంటుంది పెరిగినాక పప్పీ కోట్ షెడ్ అయ్యి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ బ్రౌన్ మీరు ప్యూర్ అనేది ఇట్లానే చెక్ చేసుకోవాలి ఇయర్స్ అనేది ఇది ఒక ఒక చిన్న టిప్ ఇయర్స్ అనేది పెద్దగా ఉండాలి ఇట్ షుడ్ నాట్ బి స్మాల్ అండ్ చిన్నగా ఇది ఒకటి ఐడెంటిఫై చేయాలి అండ్ పప్పీ షుడ్ బి యాక్టివ్ చాలా ఏ పప్పీ అయినా హెల్దీగా ఉంది లేదు అని అంటే యాక్టివ్గా ఎప్పుడు అట్లనే కూర్చుంది ఒక 5 నిమిషాలు కొద్దిసేపు ఆడి ఆడి అలసిపోయి కూర్చుంటాయి అట్లనే కొద్దిసేపు ఏం చేయాలి అట్లనే కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంటే కొద్దిసేపు వదిలేస్తే ఆడుతూ ఉంటాయి కొద్దిసేపు అయితే ఆడుతూ ఉంటాయి ఓకే ఆడి ఆడి కూడా అలసిపోతుంది కరెక్ట్ కొన్నిసేపు మాక్సిమం అయితే ఒక 5-10 మినిట్స్ అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ ప్లే హియర్ అండ్ దేర్ సో యాక్టివ్ కావాలనుకున్న వాళ్ళు హెయిర్ వద్దు
ఎక్కువ హెయిర్, కొంతమంది హెయిర్ ఎక్కువ వద్దు అంత మెయింటైన్ చేయాలి, గ్రూమ్ చేయాలి అని అనుకున్నారు. దీనికి మెయింటెనెన్స్ అంటే గ్రూమింగ్ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ అసలు అవసరం లేదు. అండ్ ఇది అపార్ట్మెంట్ లో పెంచుకోవచ్చు, ఇది వాకింగ్ లో అంత హ్యూజ్ లాంగ్ వాక్స్ అవసరం లేదు. లేదు వాకింగ్ తీసుకపోతే కూడా ఇంకా మంచిగా ఉంటాయి, ఫిట్ అండ్ ఫైన్ ఉంటాయి. ఏ బ్రిక్స్ అయినా అండ్ ప్రైస్ అన్న ప్రైసింగ్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఓకే, పెట్ క్వాలిటీ ఇంకా నార్మల్ క్వాలిటీ వస్తాయి, ఇందులో ఇంకా క్వాలిటీ తక్కువ ఉంటుంది కొద్దిగా. అవి లెసర్ ప్రైజెస్ ఉంటాయి, ఫీమేల్స్ మేల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, స్టార్ట్స్ ఫ్రమ్ మీకు 18,000 నుంచి 30,000 అప్ టు 28 వరకు ఉంటాయి. 28 డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్. ఓకే, అంటే పేరెంట్స్ మంచి బ్లడ్ లైన్ ఉండి, హెడ్ సైజ్ మస్క్యులర్ ఉండి, మంచి షో, మంచి క్వాలిటీ షో క్వాలిటీ అయితే ఎక్స్ హయ్యర్ సైడ్ ఉంటుంది. స్టార్ట్స్ ఫ్రమ్ 18 అంటే మేల్ అంటే అనుకోకండి, ఫీమేల్ అది 18 నాకు కాల్స్ లాస్ట్ వీడియోలో ఒక ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ చెప్తే అది మెయిల్ అని ఉంటాం. ఓకే, సో ఇక్కడ కొద్దిగా అది ఉంటుంది, అది అయిపోతుంటుంది. కరెక్ట్, సో డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్ ప్రైజెస్ చేస్తాం మీకు. యూ విల్ గెట్ అ జెన్యున్ క్వాలిటీ, మీకు క్వాలిటీ కావాలన్నప్పుడు యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ విల్ గెట్ అట్ గుడ్ ప్రైస్ కంపేర్ టు అదర్స్. ఓన్లీ ఏ డానీ పెట్స్ అండ్ కెనల్స్. ఎస్, గోల్డెన్ రిట్రైవర్స్లో ఏంటంటే షేడ్స్ ఉంటాయి. గోల్డెన్ అనగానే గోల్డెన్ రిట్రైవర్ అంటే ఒకటే కలర్ ఉంటుందని కొంతమంది తెలీదు వాళ్ళకి. సో గోల్డెన్స్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆఫ్ వైట్ ఉంటుంది, ఇది ఆఫ్ వైట్, ఇది లైట్ గోల్డ్, ఇంకా కొద్దిగా ఇంకొకటి వస్తుంది ఇంకా లైట్ ఇంకా గోల్డ్ కలర్ది, అది లేదు ఇప్పుడు. ఇది రిచ్ గోల్డ్, రిచ్ డార్క్ గోల్డ్, ఇది ఇట్లుంటుంది. ఇవి కూడా 100% ప్యూర్ బ్రీడ్, ఇది 100% ప్యూర్ బ్రీడ్స్. ఓకే, ఇది మాత్రం షో క్వాలిటీ. బోన్ సైజ్ అనేది కొద్దిగా హెవీ ఉంటుంది, ఇది హెవీ బోనే, ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇంకా హెవీ ఉంటుంది. ఇది దీని ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది దాని తగ్గట్టే. ఓకే, అనుకుంటారు. సో అట్లుండదు, ఆఫ్ వైట్ ఉంటుంది, లైట్ గోల్డ్ ఉంటుంది, డార్క్ గోల్డ్ ఉంటుంది, రిచ్ గోల్డ్ ఉంటుంది. గోల్డెన్ ఆ బ్రీడ్, అది బేసికలీ గోల్డెన్ రిట్రైవర్, గోల్డెన్ రిట్రైవర్. సో ఇట్ హాస్ కమ్ యూజువల్లీ గోల్డ్ షేడ్స్లో ఉంటాయి. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ టర్న్స్ ఉంటే ఇయర్ కలర్ ఏదైనా, ఇప్పుడు ఇంకా డార్క్ అవుతుంది ఇది. ఇది కూడా ఇంకా కొద్దిగా గోల్డ్ ఇష్టం, కొద్దిగా లైట్ గోల్డ్ వస్తుంది. గోల్డెన్ రిట్రైవర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దే విల్ బాక్ ఇఫ్ సమ్వన్ స్ట్రెయినర్ వచ్చిండ్రు అరుస్తాయి. అండ్ ఒకసారి వాళ్ళతో ఇంట్రడక్షన్ అయ్యి వాళ్ళతోటి అలవాటు అయిపోయింది అనుకో, ఇట్ స్టాప్ బ్యాకింగ్ అన్నెసెసరీగా బాగా చేయదు. వెరీ ప్లేఫుల్, వెరీ క్యూటెస్ట్ డాగ్, చాలా యాక్టివ్ ఉంటాయి. ఇట్ లుక్స్ అ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ ద ఫర్. హౌ టు హ్యాడ్ ఐడెంటిఫై అంటే ఎలా ప్యూర్ బ్రీడా కాదో తెలుసుకోవాలంటే ఈ ఫర్ అనేది ఇట్లా ఫర్ ఉండాలి. చిన్న చిన్న హెయిర్ ఉందనుకో, ఇట్స్ అ మిక్స్ బ్రీడ్ అయిన ల్యాబ్ అండ్ అది చిన్న చిన్న ఇంత ఇంత ఉన్నా. ఓకే, రిట్రీవర్స్కి ఏంటంటే ఇట్లా ఫర్ ఉంటుంది, ఇదంతా ఫర్ ఇది. సో ఇట్లా ఫర్ ఉంటుంది, ఎక్కడది మీరు ఎక్కడన్నా తీసుకోండి. కాకపోతే ప్లీజ్ సెకండ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఓకే, సో బేసిక్లీ మీరు ఏమంటున్నారంటే ఫర్ ఎక్కువ, ఫర్ ఉండాలి, కొంచెం ఫర్ ఉండదు. అది గోల్డెన్ రిట్రీవర్ అంటారు, అది పెరిగినాక ల్యాబ్ ఇండోర్ రిట్రీవర్ అట్లా ఉంటాయి. ఎప్పుడైనా తీసేసుకునేటప్పుడు కొద్దిగా యూ కెన్ చూసి తీసేసుకుంటే బాగుంటుంది. అండ్ క్వాలిటీ, ప్రతి ఒక్క షో క్వాలిటీకి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హ్యాస్ టు గెట్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్, అంటే దాని పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అన్ని బయట నుంచి వస్తుంటాయి కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను చెప్పిన కదా, కరెన్సీ మన కరెన్సీ నుంచి వేరే కరెన్సీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి డాలర్స్ కంపేర్ టు ఇండియాకి వచ్చేసరికి హ్యూజ్ హై ప్రైజెస్లో వస్తాయి. సో అలా మంచి క్వాలిటీ సెలెక్టెడ్ చేసుకొని ద బెస్ట్లో ఇప్పుడు కాంపిటీషన్లో విచ్ ఎవర్ కాంపిటీషన్లో మంచి మంచి పొటెన్షియల్ ఉన్నదే తీసుకొస్తారు. ఏది పడితే అది తీసుకురారు కదా బయట నుంచి. బయట నుంచి కొనుక్కొస్తున్నాం అంటే ద బెస్ట్ రీసెర్చ్ చేసి ఏది బెస్ట్ ఉంది, ఏది ఛాంపియన్ విన్నింగ్ డాగ్ ఉంది, ఏది మంచిగా ఉందో చూసి అది ఇంపోర్ట్ చేసుకుంటాను ఇండియాలో. ఇంపోర్ట్ కాగానే దాని పప్పీస్ అప్పుడు అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని పప్పీస్ కూడా అంత క్వాలిటీ ఉంటాయి కాబట్టి ప్రైజెస్ కూడా లిటిల్ బిట్ హైయర్ సైడ్ ఉంటుంది. ఇంపోర్ట్ తెప్పిస్తాం. కాకపోతే ఇంపోర్ట్ ఇంపోర్ట్ అది హ్యూజ్ ప్రైజెస్ ఉంటాయి, దాని బదులు దాని పప్పించే కదా దాని బ్లడ్ లైన్ ఇవి ఇవి తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దాని మెయింటెనెన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. కొద్దిగా ఏసీస్లో అట్లా పెట్టి వేరే బ్రీడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ బ్రీడ్స్ కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇది బ్రీడ్ ఇన్ ఇండియా కాబట్టి మనకి రిస్క్ తక్కువ ఉంటుంది. సో వెరీ ఫ్రెండ్లీ బ్రీడ్, యాక్టివ్ బ్రీడ్. బేసిక్గా గ్రూమింగ్, బ్రష్ తీసుకొని మంచిగా గ్రూమ్ చేస్తూ ఉండాలి. బ్రష్ చేస్తున్నాను, బ్రష్ చేస్తే కొద్దిగా క్యూట్గా కనిపిస్తుంటాయి డైలీ. అండ్ వాకింగ్ ఇది మస్ట్, ఇట్ గ్రోస్ అప్ టు మన మోకాల నుంచి కొద్దిగా పైకి దాకా వస్తుంది, 2-2.5 feet దాకా హైట్ గ్రోత్ ఉంటుంది. ప్లేఫుల్ ఉంటుంది చిన్నపిల్లలకి, సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్. చిన్నపిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటుంది, యాజ్ అ కంపానియన్ యూ కెన్ కీప్ ఇట్. ఓకే, అండ్ ప్రైజింగ్ డి స్టార్ట్స్ ఫ్రమ్ ఇది ఎట్లుంటుంది అంటే ఫీమేల్స్ తక్కువ ఉంటుంది ప్రైస్, పెట్ క్వాలిటీ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. పెట్ క్వాలిటీ అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది
అండ్ షో క్వాలిటీ 30-35 దాకా వెళ్తుంది. క్వాలిటీ బెస్ట్ ద ఇంపోర్ట్ పెడిగ్రీ విత్ ఆల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ తోటైతే 35 విత్ సర్టిఫికేట్స్ తోటి వస్తుంది. ఇలాంటి హై క్వాలిటీ మంచి క్వాలిటీ విత్ సర్టిఫికేట్స్ ఇంపోర్ట్ పెడిగ్రీది కావాలి. 35 ఇట్స్ గోస్ అప్ 35 విత్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ లేకపోతే కొద్దిగా తగ్గుతుంటుంది, ఎందుకంటే వి నీడ్ టు పే టు ద కేసీఐ. సో డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్. మీకు మీకు 20లో కూడా వస్తుంది, 25లో కూడా వస్తుంది, 28లో కూడా వస్తుంది. స్టార్ట్స్ ఫ్రమ్ 15 నుంచి మొదలు పెడితే 15, 20, 25, 18, 28, 30 డిపెండ్స్ ఆన్ దాని పేరెంట్స్ అబిలిటీ, క్వాలిటీ, ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది. కంపానియన్ ఎవరికైతే, కంపానియన్ ఎవరికి కంపానియన్ కావాలి, ఒక తోడు పెంచుకొని కానీ నార్మల్గా కంపానియన్ కోసం దే కెన్ గో అహెడ్. ఫ్రెండ్లీగా ఉండాలి అని అనుకుంటారు కదా, క్యూట్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, కంపానియన్ ఉండాలి, ఎవరు ఎవరైనా వచ్చినా కూడా కొద్దిగా బాగ్ చేయని కెన్ దే కెన్ గో ఫర్ దిస్ బ్రీడ్. So guys, that's about our favorite golden retriever at Mata. And it's because already in Hyderabad lo kaadu mottam India lo, even world lo cheptanu, not only India, mottam world lo manaki even pet show chusina manam online edi chusina manaki golden retriever maatram akkada pakka untadu anta untadu ikka famous breed idi edunante chudandi ela chestunna anta friendly ga untadu. So that's about the golden retriever guys. ఇదే ఈ బ్రీడ్సే కాదు, ఇంకా చాలా బ్రీడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అన్నీ చూపించలేము కూడా, వాట్ ఎవర్ బ్రీడ్స్ ఆన్ ఆర్డర్ అన్ని బ్రీడ్స్ కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్క బ్రీడ్ దొరుకుతుంది, గుడ్ క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళ ఈ స్పాట్ ఈస్ వాళ్ళకి స్పాట్ ఇది, బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి. సో అన్ని బ్రీడ్స్ దొరుకుతాయి మనకి, ప్రతి ఒక్క బ్రీడ్ మీకు ఏది కావాలని చెప్తే, ఇఫ్ లేకున్నా కూడా 1-2 డేస్లో వీ కెన్ గెట్ ఇట్ ఫర్ యూ ద బెస్ట్ వన్. యాక్చువల్లీ ఇలానే ఇంట్రొడక్షన్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టాయ్ బ్రీడ్స్ ఇవి. ఒకటి వచ్చేసి మాల్టీస్, ఇంకోటి పూడల్ అనమాట. యాక్చువల్లీ మీరు పూడల్ని రష్మిక మందన ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర చూసి ఉంటారనమాట, అంత ఫేమస్ ఇవి. ఈవెన్ రామ్ చరణ్, యా రామ్ చరణ్ ఆల్సో. యాక్చువల్లీ చాలా ఎగ్జాటిక్ బ్రీడ్స్ అని చెప్పుకోవచ్చు కదా అన్న ఇవి, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా క్యూట్ అండ్ చాలా ట్రాన్స్పోర్ట్కి అంటే ట్రావెల్ ఫ్రెండ్లీ అని అని చెప్పొచ్చు మనం, ఎక్కడన్నా తీసుకెళ్ళచ్చు అనమాట. దాట్స్ ద రీజన్ దే ఆర్ వెరీ ఎగ్జాటిక్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సంథింగ్ అబౌట్ చైనా టైనీ బ్రీడ్స్, దీస్ ఆర్ టాయ్ బ్రీడ్స్. టాయ్ అంటే చిన్నగా టాయ్స్ ఎట్లుంటాయి, సేమ్ ఇట్ గ్రోస్ అప్ టు 3-4 కేజీస్ మ్యాక్సిమమ్, చిన్నగా ఉంటాయి, వెరీ యాక్టివ్ అండ్ వెరీ ప్లేఫుల్, చాలా బ్యూటిఫుల్ బ్రీడ్. హెయిర్ షెడ్డింగ్ ఏముండదు. ఇది ప్యూర్ మాల్టీస్ వచ్చేసి ప్యూర్ వైట్లో వస్తుంది. ఓకే, ప్యూర్ వైట్, నో అదర్ కలర్స్, ఓన్లీ ప్యూర్ వైట్, నో అదర్ కలర్స్ ఇన్ మాల్టీస్. మాల్టీస్ అంటే ప్యూర్ వైట్ ఉండాలి అండ్ చాలా చిన్నగా ఉంటుంది, బ్యూటిఫుల్ బ్రీడ్. అది హెయిర్ ఫాల్ అసలే ఉండదు, హైపో ఎలర్జినిక్. ఈ బ్రీడ్స్ ఆర్ హైపో ఎలర్జినిక్స్. ఓకే, హెయిర్ ఫాల్ షెడ్డింగ్ ఉండదు అండ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ ప్లేఫుల్. చిన్న పిల్ల అసలు ఎట్లా ఎట్లా అంటే చాలా హైపర్ అండ్ హైపర్ యాక్టివ్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. యూ కెన్ లిటిల్ బిట్ ప్రైస్ వైజ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు అదర్ బ్రీడ్స్. లిటిల్ బిట్ అంటే 40-50 బిట్వీన్ ఇది వస్తుంది మాల్టీస్. ఇది వచ్చేసి జర్మన్ అండ్ థాయిలాండ్. ఓకే, బేసికలీ ఇది గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి థాయిలాండ్. జర్మన్ కూడా అక్కడ నుంచి కూడా డెవలప్ చేశారు. ఓకే, ఇది మెడిటేరియన్ బేసిన్. ఓకే, మాల్టా ఐలాండ్. అండ్ లైఫ్ స్పాన్ అన్న? లైఫ్ స్పాన్ 12-15 ఇయర్స్, ఈవెన్ 16 ఇయర్స్ కూడా ఉంటాయి. చిన్న బ్రీడ్ కదా, డజన్ రిక్వైర్డ్ వాకింగ్, వీటికి అదే ప్లస్ పాయింట్. ఇంత పెద్ద ఫుడ్ కొద్దిగా తింటుంది, లిమిటెడ్ తింటుంది, మంచి ఫుడ్ తింటుంది, వాకింగ్ ఎక్కువ అవసరం లేదు. హ్యూజ్గా ఒబేస్ ఉన్న డాగ్స్కి ఏంటంటే వాకింగ్ కావాలా, దానికి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. వీటికి చాలా హై లైఫ్ స్పాన్స్ ఉంటాయి, వీటికైనా షిట్జూస్కైనా టాబ్లెట్స్కైనా వీటికి హై లైఫ్ స్పాన్స్ ఉంటాయి. లైఫ్ స్పాన్ హెవీ హై ఎక్కువ ఉంటుంది. అండ్ దీని ఫుడ్ కూడా ఆఫ్ కోర్స్ బికాస్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అనుకుంటున్నా చాలా తక్కువ ఉంటుంది, తక్కువ అంటే తక్కువ ఉంటుంది. చిన్న బ్రీడ్స్ ఎంత ఉంటుంది ఈ బ్రీడ్కి మళ్ళీ కొద్దిగానే తింటాయి. కానీ టాయ్ బ్రీడ్స్కి ఇంట్లో ఉన్న ఫుడ్ పెట్టచ్చాను, ఏదైనా పెట్టచ్చు ఇంట్లో. హోమ్ మేడ్ ఫుడ్ పెట్టచ్చు, ఆఫ్టర్ 6 మంత్స్ యూ కెన్ గివ్ హోమ్ మేడ్ ఫుడ్. అంటిల్ దట్ యూజువల్లీ సేమ్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి అన్నిటికీ, సేమ్ ఫుడ్ షెడ్యూల్ ఉంటుంది. కాకపోతే సైజ్ తక్కువ ఉంటుంది. మినీస్కి మినీ స్టార్టర్, మినీ ఫుడ్ ఉంటుంది. మినీ టాయ్ బ్రీడ్స్కి మినీ అని వస్తుంది. ఓకే, మీడియం బ్రీడ్స్కి మీడియం మ్యాక్సీ అని వస్తుంది. ఓకే, ఇంకోటి పెద్ద బ్రీడ్స్కి సెయింట్ బెర్నార్డ్స్ అట్లాంటి గెయిన్ స్టార్టర్స్ అని వస్తుంది. అది మన దగ్గర ఇవైతే చాలా ప్లేఫుల్ ఉంటాయి, చాలా ఈజీ మెయింటెనెన్స్, ఎక్కడంటే ఎక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఆఫ్ కోర్స్ చాలా క్యూట్ కూడా ఉంటాయి, చెప్పాల్సిన అవసరమే లేదు మనం దాని గురించి అన్న. సో ఆఫ్ కోర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎగ్జాటిక్ ఉంటాయి కాబట్టి ప్రైస్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. మరి అంత హెయిర్ ఉండదు, కంపేర్ టు అదర్ బ్రీడ్స్ ఇట్లా కొద్దిగా. సో రేంజ్
డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి ఉంటుంది 40, 40, 45, 50 అట్లా ఉంటుంది మాల్టీస్ అయితే. ఒకటి పొడులు అని అంటే మీకు 60,000 నుంచి 70,000 ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఎక్కువ కూడా ఉంటాయి. ఇంకా పెడిగ్రీ ఇంపోర్ట్ పెడిగ్రీ అయితే కొద్దిగా ఇంకొక 5-10,000 ఎక్కువ డిఫరెన్స్ అది గైస్. వీల్ సప్లై థ్రూఅవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ కర్ణాటక. ఇన్ కేస్ మీకు అక్కడ మంచి చూడండి, గూగుల్ చేయండి. ఇఫ్ యూ గెట్ ఇట్ ఇన్ అ గుడ్ పెట్ స్టోర్స్ ఉంటాయి, పెట్ షాపర్స్ నోన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మంచి చూసి తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా మంచి బ్రీడర్స్ దగ్గర మంచి పర్సన్స్ దగ్గర యూ కెన్ సీ చెక్ చేసి కొద్దిగా చేసి తీసుకోండి. ఇన్ కేస్ దొరకలేదు అనుకోండి మాకు కాల్ చేయండి, విల్ విల్ సెండ్ టు ప్లేసెస్, విల్ డెలివర్ చేస్తాం. నంబర్ ఉంటుంది మీకు, డిస్క్రిప్షన్ విల్ సెండ్ టు ఆంధ్రప్రదేశ్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ విల్ సెండ్, తెలంగాణ అండ్ సర్టన్ ప్లేసెస్లో ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఎక్కడ ఉందో అక్కడ పంపిస్తాము అండ్ కర్ణాటక కూడా వెళ్ళాం. సో దాట్స్ అబౌట్ ద బ్యూటిఫుల్ టాయ్ బ్రిడ్జ్ అన్నమాట. సో గైస్ ఈరోజు అయితే మీకు ఓన్లీ 6 బ్రిడ్జ్ మాత్రమే చూపెట్టినాం, కానీ అన్న దగ్గర అయితే అన్ని బ్రిడ్జ్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది మీరు జస్ట్ డిస్క్రిప్షన్లో వెళ్ళి నంబర్ని కాల్ చేసి కనుకోవచ్చు అనమాట. లేదంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ టు బంజారా హిల్స్, ఇక్కడ కూడా మీకు జస్ట్ కాంటాక్ట్ డానీ అన్న లేదంటే ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తారు. గైస్ మీరు ఏదైనా తీసుకోండి, లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది మన దగ్గర. ఫర్ ఎనీ బ్రీడ్ యూ కెన్ గెట్ అ లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ. క్వాలిటీ పప్పీస్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్, డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డానీ అన్న ఇప్పుడు చాలా ఫేమస్ హైదరాబాద్లో. ఇక్కడ యాక్చువల్లీ పెట్ షాప్ అంటేనే డానీ పెట్స్ అండ్ కెనల్స్ గుర్తొస్తుంది అందరికీ. ఏ ఫీల్డ్ అయినా కానీ మనం జెన్యున్గా చేస్తుంటే ఆబ్వియస్లీ విల్ గెట్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. అండ్ బేసికల్గా ఫస్ట్ ఏంటంటే థ్యాంక్స్ టు గాడ్ అండ్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మై క్లయింట్స్ అండ్ మై వ్యూవర్స్ ఓకే, మై క్లయింట్స్ కూడా దే ట్రస్టెడ్ అస్ అండ్ మాకు దగ్గరికి వస్తారు నమ్మి. సో ఆబ్వియస్లీ మనల్ని నమ్ముకొని అంత ఎక్కడి నుంచి వచ్చి పప్పీస్ గురించి అడుగుతుంటారు కాబట్టి డెఫినెట్లీ వీఆర్ రెడీ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ పప్స్. క్వాలిటీ వైజ్ విల్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ, బట్ ఆన్ దర్ రిక్వైర్మెంట్ ఏది కావాలని అనుకుంటే బెస్ట్ విల్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ అట్ బెస్ట్ ప్రైజెస్ యూ విల్ గెట్ ఇట్. అండ్ విల్ సెండ్ త్రూ అవుట్ ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ డిఫరెంట్ ఇండియాలో కూడా పంపిస్తారు అనుకుంటా. కొన్ని కొన్ని ప్లేసెస్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏమైతే ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది, అవైలబిలిటీ ఉన్న ప్లేసెస్లో నేను పంపించేస్తాం. హల్చన్ పంపించేస్తాను, కర్ణాటక కూడా పంపించేస్తాం. అండ్ ఒకవేళ వాళ్ళు షాప్కి రా వచ్చి కొనాలనుకుంటే కరెక్ట్ అడ్రస్ చెప్పండి అన్న. మీకు పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఓకే, అక్కడ నాగార్జున సర్కిల్ అంటే ఎవరని చెప్తారు, నాగార్జున సర్కిల్ నుంచి కొద్దిగా 100 మీటర్స్ ఉంటుంది మన స్టోర్ బిసైడ్ చట్నీస్ రెస్టారెంట్. చట్నీస్ అని అడగండి, చట్నీస్ రెస్టారెంట్ అని అడగండి ఎవరని చెప్తాను, దాని పక్కకే ఉంటుంది, పక్క బిల్డింగ్ ఆనుకొని ఉంటుంది. పంజాగుట్ట అండ్ బంజారల్స్, పంజాగుట్ట ఎండ్ అయ్యి నాగార్జున బంజారల్స్ స్టార్ట్ అవుతుంది, నాది బంజారల్స్లో ఉంటుంది. సో నియర్ బై ప్లేస్ లొకేట్ నేను అడ్రస్ చెప్పాను. అది ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా మీకు అడ్రస్ ఉంటుంది, మ్యాప్ లింక్ కూడా ఉంటుంది. గైస్ నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తే ఐ సెండ్ ఇట్ ఆఫ్ ద ఐ మీన్ లొకేషన్ పంపిస్తాను. అండ్ ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టారు. సో దాట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఆల్సో డానీ అన్న షాప్ని విజిట్ చేసి మీకు ఏ పప్పి కావాలంటే అది తీసుకెళ్ళిపోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే డానీ పెట్ స్టోర్ అండ్ కెనల్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అక్కడ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తుంటా. యూ కెన్ చూస్తూ ఉండండి అప్డేట్ స్టాక్ ఏమేమి ఉంటుందో అప్డేట్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మళ్ళీ కలుద్దాం. బై బై బై.